130,000 కుటుంబాలకు రెండో విడత కింద అందించాలని చెప్పి ఈరోజు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీన్ని వెంటనే అమలు ప్రక్రియ ప్రారంభించాలని సంబంధిత అధికారులకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఇవాళ దళిత బంధు దేశవ్యాప్తంగా కూడా మంచి చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ దళిత వర్గాల ప్రజల్లో దేశవ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వైపు చూస్తున్నటువంటి పరిస్థితి, ఇవాళ వివిధ రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది వచ్చి దళిత బంధు మీద స్టడీ చేసి పోతూ ఉన్నారు. దళిత బంధు పథకం ఆగస్టు 16, 2021లో ప్రారంభమైంది. సో ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం ఆగస్టు 16వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా కూడా దళిత బంధు వేడుకలను ఘనంగా జరపాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. అయితే రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం హుజూరాబాద్లో 100% లబ్ధిదారులకు ఇప్పటికే దళిత బంధును అందించిన విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే మిగతా 118 నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి 1,100 మందికి దళిత బంధును ఈ దఫాలో అందించాలని చెప్పి కేబినెట్లో నిర్ణయం తీసుకున్నాం.